గుడ్ ఫ్రైడే ఏమండి ఈరోజు యావత్తు ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా కూడా రేపే నిన్న యేసుప్రభువారు చనిపోయారు కనుక రేపు సంబరం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈస్టర్ సండే కదా ఓ గుడులన్నీ కళకళలాడబోతున్నాయి క్రైస్తవులందరూ నూతన వస్త్రాలు ధరించబోతున్నారు రేపు పిండి వంటలతో అంతా కూడా ఏమండి సిద్ధం కాబోతున్నాయి సంఘాలు సిద్ధం కాబోతున్నాయి క్రైస్తవ విశ్వాసుల గృహాలు సిద్ధం కాబోతున్నాయి అంటే ఇదంతా ఎలాగంటే ఒక గొప్ప పండగ వాతావరణంగా వాళ్ళు చేసుకోబోతున్నారు ప్రపంచం అంతా చేసుకున్నారండి మరి గుడ్ ఫ్రైడే ఏమండి మంచి శుక్రవారము అసలు గుడ్ ఫ్రైడే అని ఎందుకు అన్నారు వారంలో దేవుడు ఆరు దినాలు సృష్టి సంపూర్ణం చేసి అన్నీ మంచిదన్నాడు కదా ఆయన అన్ని దినాలు చేసింది మంచి అన్నాడు మరి శుక్రవారం ఒకటే మంచిదేంటి గురువారం మంచిది కదా సోమవారం మంచిది కదా చెప్పండి మంగళవారం మంచిది కదా ప్రియులారా వీళ్ళు ఏంటంటే చెప్తున్నాను కదా మానవులు కల్పించిన పద్ధతులు అన్నాడు యేసు ప్రభువారు బ్రతుకున్నప్పుడే ఇలాంటి వాళ్ళ కోసం చెప్పాడు ఆయన ఏమని చెప్పాడు లోక సంబంధమైన విషయాలపైన దృష్టి సారించే ఈ క్రైస్తవ లోకం దేవుని సంబంధమైన ఆలోచనలోనికి వెళ్ళలేరు మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి నాన్న మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏమంటున్నాడు అక్కడ వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవుడు ఉపదేశించాడు మనకి అని బోధిస్తూ వ్యర్థమైన ఆరాధన అంటే నడుచున్నా మీరు దేవుడు చెప్పిన ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములు మనుషుల యొక్క పారంపర్యాచారములు గైకొనుచున్నారు మీరు మీ పారంపర్యాచారములను గైకొనుటకు ఈ మాట జాగ్రత్తగా ఉంచండి మీ పారంపర్యాచారాలు అంటే మీ తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాలు వాటిని పారంపర్యాచారాలు అంటున్నాడు ఆ వాటిని చేయటం కోసం దేవుని ఆజ్ఞను మీరు ఏం చేస్తారంటే బొత్తిగా నిరాకరించుదురు అంటే నిరాకరణ అంటే క్రైస్తవులు దేవుని మాటలను నిరాకరిస్తున్నారా అవును నాన్న నిరాకరిస్తున్నారు దేవుని మాటలు నిరాకరించి దేనికి వీళ్ళు పెద్ద పెట్ట వేశారట దేనికి వీళ్ళు ప్రాధాన్యతనిచ్చారట మీ పారంపర్యాచారములు ఏమండి ఈ మధ్య కాలంలో అంతా లెంట డేస్ కదండి 40 రోజులు యేసుప్రభు ఉపవాసం ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా 40 రోజులు ఉపవాసం నిజంగా 40 రోజులు యేసుప్రభు పచ్చి మంచి నీళ్లు ముట్టుకోలేదు వీళ్ళు ముట్టుకోకుండా ఉన్నారు మీరు చెప్పండి దొంగ క్రైస్తవులు ఏమండి ఈ మాటలు వింటే క్రైస్తవులు బాధాకరంగానే ఉంటుంది కానీ వాస్తవాలు మాట్లాడుకోవాలి కదండి నిజాలు మాట్లాడుకోవాలి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలా మందికి ఎందుకు గిట్టదో తెలుసా వాస్తవాలు చెప్తాం కనుక ఏమండి నిజాలు మాట్లాడుతుంది కనుక బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెబుతుంది కనుక మిగతా బోధకులందరూ గుంపు అందులో మనల్ని ఎందుకు వాళ్ళు చేర్చుకోలేరు తెలుసా మన మాటలు వాళ్ళు సహించలేరు మన మాటలు వాళ్ళు ఇబ్బంది పెడుతుంటాయి ఏమండి పోనీ మేము అన్న మాటలు ఏమైనా అపార్థం ఉందేమో అవాస్తవం ఉందేమో మీరు ఆలోచించండి క్రైస్తవులు వీళ్ళు నిందిస్తారండి లేదంటే క్రైస్తవులు వీళ్ళు ఏదో అంటారండి ఊరకనే అనరాని మాటలు అంటారండి కాని మాటలు మాట్లాడతారండి ఇటువంటి అపోహలతో ఇటువంటి అపవాదులతో చాలామంది ఉంటారు మీరు ఆలోచించండి 40 రోజులు లెంట్ డేస్ అని ఏమండి ఎక్కడ చూడండి ఏ క్రైస్తవ ఛానల్ చూడండి అబ్బో ఫాస్టింగ్ 40 రోజులు ఉపవాసం 40 రోజులు ఉపవాసం ఇంతకీ బోధించాడు ఉపవాసం చేస్తున్నాడా మీరు చూస్తున్నారేంటి పోని వింటున్న మీరు ఉపవాసం చేస్తున్నారా ఎక్కడ చేశారు యేసు ప్రభువు వారు ఉపవాసం ఎలా చేశారు బైబిల్లో ఉంది అసలు ఏమి తిన్నాడని ఉందా ఏమి తినలేదని ఉందా 40 రోజులు ఉపవాసం కదా ఆయన కూడా ఉన్నాడు బైబిల్ చూడగలిగితే ఉపవాసం సందర్భం ఆయన ఎంతకని శోధింపబడ్డానికి వెళ్ళాడు సువార్తలో మనం చూస్తే ఏమండి ఆయన ఏమైనా తిన్నాడా లేదా అనేది ఒకసారి లోకసువార్త 4వ అధ్యాయంలో చూడగలిగితే 2వ వచనం ఏనానా 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి లోకసువార్త 4వ 2వ వచనం చదువుతున్నానా అపవాది చేత శోధింపబడుచు ఆ దినములు ఆయన ఏమీ తినలేదు అవి తీరిన తర్వాత అంటే 40 రోజులు ఆయన ఏమి తినలేదు అనే మాట ఇక్కడ ఉంది కదా
నలభై రోజులు ఏం తినలేదనే మాట ఇక్కడ ఉంది కదా. నిజంగా గుండు మీద చేసుకొని చెప్పండి, ఈరోజు గుడ్ ఫ్రైడే ఆచరించిన ప్రపంచంలో క్రైస్తవులు, ఇండియాలో ఉన్న క్రైస్తవుల కోసం ఒక్కడ మాత్రం నేను చెప్పట్లేదు, ప్రపంచంలో ఈస్టర్ లేదా గుడ్ ఫ్రైడే ఆచరించిన క్రైస్తవులు 40 రోజులు ఉపవాస దినాలు ఉన్నారే, ఈ 40 రోజులు వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పోనీ ఏమీ తినకుండా ఉండగలిగారా? చెప్పలేరు. అందరూ దొంగలండి, గట్టిగా తిన్నారు వీళ్ళు. ఏమనంటే ఉదయం టిఫిన్ మానేసామని చెప్పుకుంటారు, లేదా మధ్యాహ్నం భోజనం మానేసామని చెప్పుకుంటారు. ఏమండి, లేదా దానికి దానికి ఏమంటారు, దాన్ని ప్యారలల్గా వీటి బదులు జ్యూసులు తాగేసి ఉంటారు. అవునా? అంటే నీకు అన్నం వలస రావాల్సిన, అన్నం ద్వారా రావాల్సిన శక్తి జ్యూసుల ద్వారా నీకు వచ్చేసింది. అవునా? అసలు యేసుప్రభు వారు ఏమీ తినలేదనే మాట ఉంది కదా. నిజంగా 40 రోజులు ఏమీ తినకుండా ఉంటే పొట్టు శ్రీరాముల కంటే గొప్పవాళ్ళు అయి ఉండేవాళ్ళం క్రైస్తవులు. ఇందులో ఇందులో ఉండేవాళ్ళు ఎంతో ఉందో, పోయేవాళ్ళు ఎంతమందో, ఎందుకంటే అందరూ బీపీలు షుగర్లు. ఏమండి, ఒక రోజు అన్నం తినకపోతేనే షుగర్ డౌన్ అయిపోయి పడిపోయే వీళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటారనుకున్నారా? కానీ రేపు ఈస్టర్ సండే రోజు లేదంటే మంచి శుక్రవారం రోజు జరిగే ఆరాధన అప్పుడు నిన్న జరిగి ఉంటుంది కదండి ఆరాధన గుడిలోని, మరి అప్పుడు వీళ్ళు ఎలాగా వీళ్ళు మాట్లాడుకుని ఉంటారు? 40 డేస్ లెంట్ డేస్ బ్రదర్, చాలా నీరసంగా ఉన్నాం. ఎందుకు, ఏం తినలేదా? పోని పులిపేట మీద ఉన్న అయ్యగారు ఆయన తినే ఉంటారా? ఆయన ఎందుకు తినలేదండి? ఏమండి, మనుషుల దగ్గర మీరు అబద్ధం ఆడితే ఆడొచ్చేమో, మనుషులకు నిజం తెలీదు, దేవుడు తెలీదా? అన్నీ తెలుసు. అంటే ఈరోజు ఏమీ తినలేదని యేసుప్రభు వారిని ఆదర్శంగా తీసుకోవాల్సిన వీళ్ళు అసలు 40 రోజులు ఎవరు ప్రవేశపెట్టారు? కొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఎక్కడైనా మీరు 40 రోజులు ఉపవాసం ఉండాలని ఎవరితోనని చెప్పాడా? చెప్పలేదండి, ఎవరితో చెప్పలేదు. ఆయన మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉపవాసం ఉండండి, ఇన్ని రోజులు ఉండాలని ఏం చెప్పలేదు, నియమం ఏమీ లేదు. ఆయన 40 రోజులు ఉన్నాడండి. ఏమండి, మీరు 40 రోజులు ఉండండి ఎక్కడ బైబిల్లో చెప్పలేదు? కొత్త నిబంధనలో నూతన చట్టంలో మనకేం చెప్పలేదు? మరి వీళ్ళు పెట్టేసుకున్నారు. అంటే ఎవరు పెట్టేశారు? ఎవడో పెట్టేశారు. 40 అనేది కనబడింది కాబట్టి మనం కూడా 40 రోజులు ఉపవాసం ఉందాము అనే మాట. 40 రోజులు ఉపవాసం ఉన్నారు కనుక వీళ్ళు నిజంగా ఉపవాసం ఉన్నారంటే లేదండి. నేను ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎవరు కూడా 40 రోజులు ఏది తినకుండా ఉపవాసం అయితే మాత్రం ఉండరు. ఒకళ్ళు ఉన్నా ఎందుకు ఉండాలి? 40 రోజులు ఎందుకు ఉండాలి? అవసరమా 40 రోజులు ఉండమని చెప్పలేదే. ఏమండి, కనుక వీళ్ళు దేనికి ప్రాధాన్యతనిచ్చారని మీరు చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు వారు మార్కు సువార్తలో అన్న మాట ప్రకారంగా మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మీ పారంపర్యాచారాలు ఎవరో కనిపెట్టారు లెంట్ డేస్ అని, ఆ పారంపర్యాచారములు గైకుని నిమిత్తము దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. ఏమండి, మరలా ఈ చూడండి, గుడ్ ఫ్రైడే రాగానే అండి 7 మాటలండి, 7 మాటల. ఏం మాటలు? సిలువలో యేసుప్రభు వారు పలికిన 7 మాటలు. గుడ్ ఫ్రైడే రాగానే 7 మాటలే కనబడతాయి. ఏమండి, అంటే యేసుప్రభు వారు మాట్లాడిన 7 మాటలు అయ్యేనా సమాజానికి కావాల్సింది? యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన 7 మాటలైనా కావాలి? ఈరోజు చూడండి, అందరూ 7 మాటల మీద ప్రసంగం, 7 మాటల మీద ప్రసంగం, 7 మాటల మీద ప్రసంగం. 7 మాటలు లెక్క పెట్టారు మీరు? 7 మాటలు అవసరమా? ఇంకేం మాటలు మాట్లాడలేదు ఆయన? ఏమిటి, యేసుప్రభు వారు వచ్చింది అనేక మాటలు సంగతులు చెప్పడం కోసం. అన్నిటినీ విడిచిపెట్టి ఏమండి, ఆయన పలికిన ఎన్నో మాటలను పక్కన పెట్టి 7 మాటల ప్రాధాన్యత ఏంటండి? ప్రతి బోధకుడు 7 మాటల గురించి మాట్లాడుతున్నాడు. అంటే బోధకులందరికీ బాధగా ఉంటుంది కదండి, ఉంటే ఉన్నవ్వండి. ముక్కు సుట్టుగా మాట్లాడేవాళ్ళు బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వాళ్ళు బైబుల్ బట్టి మాట్లాడేవాళ్ళు. ఎవరో పెట్టిన కట్టు కథలు, ఎవరో చెప్పిన పారంపర్యాచారాలను బట్టి విధానాలను బట్టి గైకొనేవాళ్ళు కారు, ఫ్యాక్ట్ మాట్లాడేవాళ్ళు. బీఓయుఐ సార్వత్రిక క్రీస్తు సంఘ సభ్యులు కలిగిన వాళ్ళు, సభ్యత్వాన్ని కలిగిన వాళ్ళు, బైబుల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు. గుడ్ ఫ్రైడే పండగని చెప్పి వాక్యానుసారం, అంటే వాక్యానుసారం ఏంటి? మీరు చేసిన 40 రోజుల ఉపవాసం వాక్యానుసారమైంది కాదు, అది కూడా సరిగ్గా యేసుప్రభు చేసినట్లుగా చెయ్యను లేదు. ఆ తర్వాత మంచి శుక్రవారం నాడు మీరందరూ కూడుకొని ఏమండి, మంచి శుక్రవారం అండవే తప్పు, అన్నీ మంచి రోజులే, అన్నీ మంచి దినాలే, దేవుడు అన్నీ మంచి వాటిగానే చేశాడు. ఏమండి, అంటే మనుష్యులు పెట్టిన పద్ధతులకు ఈరోజు ప్రపంచం క్రైస్తవ్యం ఎంత పెద్ద పెట్ట వేస్తుందో చూసారా? మరి దేవుని మాటలు ఏమయ్యి? బొత్తిగా నిరాకరణ.
నిరాకరించేశారు. యేసుప్రభు చెప్పిన ఎన్నో మాటలను విడిచిపెట్టి సిలువులో పలికిన ఏడు మాటలు ఏంటండి? ఎవరు పెట్టారు ఇది? సువార్తికులు ఎక్కడైనా ఏడు మాటలు లెక్కించి చెప్పారా? మీరు చూడండి, మత్తయి, మార్కు, లోకా, యోహాను గారు. లేదండి, మత్తయి గారు ఒక మాటే చెప్పారు, మార్కు గారు ఒక మాటే చెప్పారు, లోకా గారు మూడు మాటలు చెప్పారు, యోహాను గారు మూడు మాటలు చెప్పారు. చూసుకోండి, కావలిస్తే మీరు నాలుగు సువార్తికుల సందర్భాలు చదవండి. ఏమండి, ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యం ఏడు మాటలకే ప్రాధాన్యతనిచ్చి, ఏమండి, సిలువులో పలికిన ఏడు మాటలు, సిలువులో పలికిన ఏడు మాటలు, ఇందులో ఏదో మహాజ్ఞానం ఉంది, ఇందులో గొప్ప సారం ఉంది, ఏమండి, దీని ద్వారానే ఏదో యేసుప్రభు వారు గొప్ప సందేశాన్ని, అంటే ముందు చెప్పినవన్నీ సందేశాలు కావా? అంటే సిలువులో ప్రాణం పోయే ముందు చెప్పేవే సందేశాలు? ఆలోచించండి, యేసుప్రభు వారు చెప్పిన ఏడు మాటల్లోనే మహాజ్ఞానం ఉందనుకుంటున్నారండి? చూపించండి ఏడు మాటల్లో మహాజ్ఞానం ఉందని. మీరు అనుకున్న వాటిని చెప్పుకోవడానికి ఆయన పలికిన ఏడు మాటల్ని కథలు కథలుగా అల్లి చెప్పడం కాదు. యేసుప్రభు వారు సిలువులో పలికిన ఏడు మాటలే ప్రాముఖ్యమైనవి బైబిల్. ఒక్క రెఫరెన్స్ ఎవరైనా చూపించగలరు? ఒక్క దగ్గర. సువార్తికులే ఒకళ్ళు నిజంగా ఏడు మాటలకు ప్రాధాన్యత ఉంది అనుకుంటే మత్తయి గారు ఏడు మాటలు ఎందుకు చెప్పలేదు? క్రైస్తవులు చెప్పాలి సమాధానం. మార్కు గారు ఏడు మాటలు ఎందుకు చెప్పలేదు? సమాధానం. లోకా గారు మూడు మాటలు ఎందుకు చెప్పారు? మిగతా నాలుగు మాటలు ఏం చేశారు ఆయన? యోహాను గారు మిగిలిన మాటలు ఏం చేశారు ఆయన? అంటే వాళ్ళకి తెలుసండి, ఈ మాటల్లో ప్రాముఖ్యత అనేది కాదు. ఏడు మాటలకే ఒకళ్ళు యేసు పలికిన సిలువులో ఏడు మాటలకే ఈరోజు ప్రపంచం ఇస్తున్న ప్రాముఖ్యత ఉంది అనుకుంటే సువార్తికులు మీకంటే ముందు ఇచ్చి ఉండాలి. వాళ్ళు ఇవ్వలేనిది, వాక్యం చెప్పలేనిది మీరెవరండి పెట్టడానికి? ఎవడు పెట్టాడు దీన్ని? తప్పని ఎవడెవడ ఉంటారండి? సరి చేసుకోండి. బైబిల్ ప్రకారంగా ఏడు మాటలు గొప్ప మాటల. ఏడు మాట ఏమిటి? యేసు పలికిన మాటలు మంచి మాటలు కావని నేను అనటం లేదు, వాటిలో అర్థం ఉంది. కానీ ప్రపంచ క్రైస్తవ ఈరోజు ఆ ఏడు మాటలకే ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. తప్పు. ఎందుకో తెలుసా? యేసుప్రభు వారు చెప్పిన మాట, స్వయంగా ఏం చెప్పాడో, ఆయన ఎందుకు వచ్చాడు అనేది ఒకసారి మీరు తెలుసుకోవాలి. చూడండి ఒకసారి బైబిల్ ప్రకారంగా ఏమని రాశారు. మత్తయి సువార్త 13:34 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 13:34లో యేసుప్రభు వారు ఏమంటున్నారు చూడండి. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేది, నా నోటి వెంబడి వచ్చే ప్రతి ఉపమానంలోనూ మహాజ్ఞానం ఉంది తెలుసుకోండి అంటున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను, ఏడు మాటల్లో కాదు, నేను పలికిన ప్రతి మాటలోనూ, నేను చెప్పిన ప్రతి మాటలోనూ లోకం పుట్టినది మొదలుకొని తెలియజేయబడిన అనేక సంగతులను చెప్పాను. వాటిని ఆలోచించరండి క్రైస్తవులు. ఏడు మాటలు, ఏడు మాటలు, ఏడు మాటలు, ఏడు మాటలు ఏడవడం, ఏడు మాటలు ఏడవడం, ఏడు మాటలు ఏడవడం. ఏంటి ఏడుపు? అసలు ఏడవడమే మొదలు తప్పు. ఏమండి ఏడవచ్చా మీరు? క్రైస్తవులు ఏడొచ్చా? నా నిమిత్తం ఏడొద్దని ఆయన అన్నాడు కదా. ఏడటం అంటే ఆయన మాటను భిన్నంగా వీళ్ళు పక్కకు పెట్టి ఏడవటం మొదలు తప్పు. అయితే ఆయన పలికిన అనేక మాటలను పక్కన పెట్టి సిలువులో ఏదో పలికిన ఏడు మాటలు ముఖ్యమైనవని సువార్తికులే గుర్తింపు ఇవ్వని దానికి, సువార్తికులు, ఏ సువార్తికుడు ఏడు మాటలు చెప్పనిది? ఈరోజు ప్రపంచ క్రైస్తవులు బోధకులు డప్పు వాయిస్తున్నారు ఏడు మాటలు, ఏడు మాటలు, ఏడు మాటలు అని. ఏం జ్ఞానం అర్థమైందర్రా? ఈరోజు క్రైస్తవ్యానికి ఏం జ్ఞానం అర్థమైంది? తెలీదు. బైబిల్ సరిగ్గా చదవటం లేదు. వేల మంది అనుసరిస్తూ గొప్ప బోధకుడు అని మీరు అనుకుంటున్నారేమో, పేరు ప్రఖ్యాతులైన బోధకుడు కాబట్టి వాడు చెప్పింది రైట్ అని మీరు అనుకుంటున్నారేమో. బైబిల్ చెప్పింది వాస్తవం, బైబిల్ చెప్పింది ఆమోదయోగ్యం. ఎవడో చెప్పింది కాదండి, ఎవడో పేరు ప్రఖ్యాతులనోడు చెప్పింది గొప్ప కాదండి. లేదా మన పితరుల పారంపర్యాచారాలు మా తాత ముత్తాత నుంచి ఏమండి ఏడు మాటలు చెప్పేశారండి? ఆ ఏడు మాటలు గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే మేము చెప్పుకుంటామండి. ఆ ఏడు మాటలోని మహాజ్ఞానాన్ని మేము వెతుక్కుంటామండి. మరి యేసు పలికిన సువార్తలు, నాలుగు సువార్తలను పలికిన, లోకం పుట్టినది మొదలుకొని బయలుపరచబడని అనేక విషయాల గురించి మాట్లాడరా? మాట్లాడరు. వాటికి సంబంధించి వీళ్ళకి ఏమీ ఆలోచన లేదు, డిస్కషన్ లేదు, పరిశోధన లేదు. చనిపోయినప్పుడు ఏడు మాటలే ప్రాముఖ్యమైనవా? ఏమండి ఏమండి ఏడు మాటలు? ఆ ఏడు మాటలు ఏదో సర్వజ్ఞానం ఉన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. ఏంటండి యేసుప్రభు అన్నాడా, నేను సిలువులో పలికే ఏడు మాటల్లోని మరుగు చేయబడిన మహాజ్ఞానం ఉందని అన్నాడు ఆయన?
అనలేదే. ఏమండి పరలోక రాజ్య మర్మములు ఆయన మాటల్లో ఉన్నాయి కదండి, ఆయన నోరు తెరిచి ఉపమాన రీతిగా అన్నాడు కదా. మత్తయి సువార్త 13:34 అండి, ఉపమానం ఉపమానం పరలోక రాజ్యమును గురించిన ఉపమానం, ప్రతి విషయంలోనూ పరలోక రాజ్యమును గురించిన ఉపమానం అంటున్నాడే. అది లోకం పుట్టినది మొదలుకొని ఏముంది మత్తయి సువార్త 13:34లో, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను గురించి మీకు తెలియజెప్పెదను. అంటే ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 13:11 చూడండి, అది 34 చదివారు ఒకసారి, 11 చూడండి పైన ఏమంటున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. పరలోక రాజ్య మర్మాలు అనుగ్రహింపబడ్డాయి. ఎందులో? ఏడు మాటల్లో కాదు. ఈ ప్రపంచానికి ఏడు మాటలు చెప్తారేటండి ఆయన చనిపోయినప్పుడు? సువార్తికులు ఏడు మాటలు చెప్పలేనిది అంటే నువ్వు ఐదో సువార్తికుడువా? యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పవని విషయాలు కూడా చెప్పేటంత మహాజ్ఞానులు అయిపోయినట్టు క్రైస్తవులు. అదే, అందుకే మీలాంటి వాళ్ళ కోసం రాయబడింది మార్కు సువార్త 7:7. ఏమని? మీరు మనుష్యుల పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను మీరు ఏం చేస్తారు? బొత్తిగా నిరాకరించుదురు. బాబు ఒకసారి ఏడు మాటలుంటే చూపించండి, ఈలోపు ఒక రెఫరెన్స్ చదువుకుంటాం మేము. ఒకసారి మీరు చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు రెడీగా ఉన్నారండి. మొదటి మాట ఏటట? క్షమాపణ. అంటే ఏంటి? యేసు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళు క్షమించండి, మొదటి మాట. ఆ తర్వాత ఏంటండి? రెండవ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు, ఈ మాట పలికాడు. ఇది రెండవ మాట. తర్వాతది, అమ్మా ఇతడు నీ కుమారుడు, ఇది మూడవ మాట. తర్వాత నాన్న నాలుగో మాట ఏంటి? ఏలి ఏలి లామా సబక్తాని, నాలుగో మాట. ఐదో మాట, నాకు దాహం వేస్తుంది. ఏమండి? ఐదో మాట, సమాప్తమైపోయింది. ఆరో మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఇది ఏడో మాట. ఏంటి దీని ద్వారా మీరు ఇచ్చే సందేశాలు? ఈ ఏడు మాటల్లో ఉన్న మహాజ్ఞానం అనుకుంటున్నారా? అంటే ఏడు మాటలకు ముందు ఏం మాట్లాడలేదు ఆయన? ఆ మాటలు ఏమి సారం లేదా? ఆ మాటలు ఏమి మహాజ్ఞానం లేదు? ఉందే. ఇప్పుడు ఎందుకో తెలుసా? ముందు మాట్లాడిన మాటల్లో వీళ్ళు తప్పులు బయటపడతాయి కాబట్టి ముందు మాటలు చెప్పట్లేదు. ఏమండి ఎంత చమత్కారులు తెలుసండి వీళ్ళు! మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలను ప్రపంచం అంతా, ఏమంటే ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది చేస్తారంటే, కోట్ల మంది అంతా కలిసి 400 కోట్ల మంది కాదు కదా, 750 కోట్ల మంది ఒక పక్కనే ఉండి రెండు రెండు ఐదు ఉంటే తప్పది. 750 కోట్ల మంది చెప్పారు కాబట్టి రైట్ అయ్యి అండ దేవుడు నిజమైపోదు. ఎక్కువ కోట్ల మంది దీన్ని ఆమోదించారు కాబట్టి ఒక అబద్ధం నిజమవుతుందా? అన్నో నిజం ఎప్పుడు నిజం, ఒక్కడు చెప్పినా నిజమే. ఒక పక్క 750 కోట్ల మంది ఉన్నా ఒక్కడే రెండు రెండు నాలుగని చెప్తే వీడు చెప్పింది వాస్తవం, కానీ 750 కోట్ల మంది చెప్పింది నిజం కాదు. అది సత్య అనుకున్న పవర్, వాస్తవానుకున్న శక్తిది. ఏమండి ఎక్కడ చూడండి, విదేశాలు మొదలుకొని స్వదేశీ బోధకుల వరకు ప్రతి వాడు ఏడు మాటలు. ఎందుకు? ఒకటి, దొంగతనంగా 40 రోజులు దొంగతిళ్ళు తిని ఉపవాసాలు చేసిన వీళ్ళు, యేసుప్రభులకు ఏమీ తినకుండా ఉండలేని వీళ్ళు అక్కడికి వచ్చి మొసల కన్నీరు కారుస్తూ, కన్నీళ్ళండి బాబు, కన్నీళ్ళు, ప్రార్థనలు, ఏడుపులు. ముందు మాటల్లో ఏమన్నాడు తెలుసా? ఏంటి, యేసుప్రభు సిలువునెక్కిన తర్వాత మాటలు గుర్తించగలండి. సిలువుకు ముందు మాటలు మీకు వద్దా? సిలువుకు ముందునెక్కిన మాటలు కూడా కొన్ని మాటలు ఉన్నాయండి. నిజంగా ఆ మాటల కోసం ఒకసారి మీకు బైబిల్ తెరిచి మీకు చూపించాలి. మత్తయి సువార్త చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26 ఆయన అరెస్ట్ చేశారు కదండి. అంతకు ముందు రోజు రాత్రి అరెస్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో ఆయన మౌనంగా ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో నోరిపి మాట్లాడండి. ప్రధాన యాజకుల దగ్గర మాట్లాడాడు, పిలాత్ దగ్గర మాట్లాడాడు. ఏమండి ఆ మాటల్లో ఏమన్నాడు? మరి మాటలు పరిగణలోకి వద్దా? వద్దు వీళ్ళకి, ఈ మాటలు మాత్రం వద్దు. ఎందుకు ఉండదు? ఏమండి అందులో మహాజ్ఞానం లేదా? అందులో మహాజ్ఞానం లేదా? ఇదో సారమేమీ లేదా? నిస్సారమైన అనుకున్నారు ఆ మాటలు? ఈ మాటలు ఎందుకు పరిగణలో తీసుకోకూడదు? ఏడు మాటలని, ఆ ఏడు మాటలని ప్రపంచానికి పరిచయం చేసే మనుషుల పారంపర్యాచారాలకు పెద్దపీట వేస్తున్న క్రైస్తవ లోకం తెలుసుకోవాలి మీరు ఈ మాట. ఏమని మత్తయి సువార్త 26:63-64 ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి, నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అయితే చెప్పు ఒకసారి మాతో ఆ మాట అన్నప్పుడు, నీకు ఆనబెడుతున్నానని అడిగినప్పుడు
అందుకు యేసు ఏమన్నాడు? అవును నీవన్నట్టే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు ఏమంటున్నాడండి? సర్వశక్తుని కుడిపార్శ్వమును కూర్చుండుటయు ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురు వస్తాడు. ఇదెందుకు కప్పేశావు ఈ మాట? ఈ మాట చెప్పలేదా? నేను తిరిగి వస్తాను, నేను దేవుడు నా తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుంటాను. ఈ మాటలు పవర్లేదా? ఈ మాటలు సత్తా లేదనుకున్నావా? జరగబోయే భవిష్యత్తును ఆయన ముందు మాటలు చెప్తే ఈ మాటను కప్పెట్టేశారు. ఈ మాట అవసరం లేదు, మాకు ఏడు మాటలే, మేము ఏడవడానికి ఆ ఏడు మాటలే కావాలి. యేసు ప్రభువు చెప్పిన మిగతా మాటలు మాకు అవసరం లేదు. ఏ, ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడేలో రోజు ఆయన బాధలు అనుభవించిన మాటలు కావవి? ఆయన పిడుగుద్దులు గుద్దునప్పుడు, ఆయన కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, ఉమ్ము వేసినప్పుడు, ఇవన్నీ ఆయన బాధలలో కాదా? ఏ, గుడ్ ఫ్రైడే అంటే నువ్వు గుడ్ ఫ్రైడే అంటే ఎన్ని బాధలు చెప్తావు కదా, ఈ బాధలో పలికిన మాటలు కావవి? ఏమండి చూడండి, ఆకాశ మేఘారూఢుడై వచ్చాడు మీరు చూస్తారు, తిరిగి వస్తానని నిజం చెప్పాడు ఆయన. ఇది దాచేశారండి, చెప్పరు. ఎందుకు? ఎనిమిదో మాట అయిపోతే మనకెందుకు ఎక్స్ట్రా మాట? ఇది అంటే దేవుని మాట అదనంగా ఉందని తీసాడు, నువ్వెవడ మధ్యలో తీసేయడానికి. యేసు ప్రభు పలికిన మాటలోని ఇది అవసరం లేదు అని ఏడు మాటలు కుదించడానికి, హు ఆర్ యూ, ఎవరు నువ్వు? పరిశుద్ధాత్మ కంటే గొప్పవా? ప్రపంచ క్రైస్తవ్యం తెలుసుకోవాలి ఈ మాటలు. ఏం చదువుతుంది బైబిల్? ఏం చదువుతున్నారండి బైబిల్ని? ప్రసంగాలు చేయడం కాదు, నీ చుట్టూ అలగా జనాన్ని వేసుకోవడం కాదు, నా వెనక ఎంత జనం ఉన్నారు కాబట్టి, మా చర్చిలోని వేల మంది ఉన్నారు కాబట్టి నేను గొప్ప ఉండాలనుకోవడం కాదు. బైబిల్ సత్యం చెబుతుంది, సత్యాన్ని స్వీకరించిన వాడు దేవునికి విధేయుడు. ఏ, యేసు ప్రభు చెప్పిన ఈ నిజాన్ని ఎందుకు కప్పేశారు? ఏమండి, ఇక మత్తయి సువార్త 27 అధ్యాయం 11 వచనానికి రండి. మత్తయి సువార్త 27 అధ్యాయం 11 వచనం ఏమన్నాడు చూడండి. ఇదంతా కూడా ఆయన శ్రమల్లో భాగమండి, అప్పగింపబడిన తర్వాత జరుగుతున్న సందర్భాలు ఇవన్నీ, శ్రమ శ్రమ, ఇదంతా శ్రమలోనే మాట్లాడుతున్నాడండి ఆయన. యేసు అధిపతి ఎదుట నిలువబడి, అప్పుడు అధిపతి యూదుల రాజు నువ్వేనా ఆయన అడిగినప్పుడు, యేసు అతను చూచి నువ్వు అన్నట్టు నేను రాజుని. ఇంకేమన్నాడు కిందన? నువ్వు అన్నట్టు నేను రాజుని అన్నాడు లేదా? మరి రాజు అన్న మాట ఎందుకు ప్రపంచానికి దాసేశావు? రాజుగాడా ఆయన? ఇప్పుడు రాజు కోసం చెప్పాల్సిన అవసరం లేదండి. ప్రపంచ సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి ఏలిక, ఈ మాట అవసరం లేదు. ఈ మాట కూడా ఎక్స్క్లూడ్ చేసేశారు, కత్తిరించి పడేశారు. ఎడిటర్లు కదా మీరంతా కూడా, పనికిరాని పక్కన పెట్టేశారు. అంటే ఇవన్నీ శ్రమంలో మాట్లాడిన మాటలు మాత్రం కాదు, ఆ ఏడు మాటలు మాత్రమే శ్రమంలో మాట్లాడిన మాటల, ఆ ఏడు మాటలను మహాజ్ఞానం ఉందనుకుంటున్నారా? ఎంత మంచి సంగతులు చెప్పాడు, నేను రాజునే అన్నాడు, మనుష్య కుమారుడు మరలా వస్తాడు అని నిజాన్ని చెప్పాడు. ఇవన్నీ దాచేశారేటండి? ఏమండి కాదా? యూదుల రాజు నువ్వేనంటే అవును నేనే అంటున్నాడు. ఏమండి ఇంకో మాట చూడండి, లూకా సువార్తలో ఏమన్నాడు చూడండి. లూకా రాసిన సువార్త 22 అధ్యాయం 67 నుంచి 70 వచనాలు చూడండి. లూకా రాసిన సువార్త 22 అధ్యాయం 67 వచనం నుంచి ఏమంటున్నాడు అక్కడ? నువ్వు క్రీస్తు అయితే చెప్పు, నువ్వు అభిషక్తుడువా, రాజా మత చెప్పు అని అడుగుతున్నారు. అందుకు ఆయన, నేను మీతో చెప్తే మీరు నమ్ముతారా? మీరు నమ్మరు. అది కాకుండా నేను మిమ్మల్ని అడిగితే మీరు నాకు ఉత్తరం సమాధానం కూడా చెప్పరు. మీరు నాకు ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము కలిగిన దేవుని కృపార్శ్వమును కూర్చుంటాను, నేను కూర్చుంటాను అక్కడ సింహాసనం మీద అని చెప్పాడు. అందుకు వాళ్ళందరూ కూడా, నువ్వు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన, మీరన్నట్టు నేను దేవుని కొడుకుని, సన్ ఆఫ్ గాడ్. ఈ సాక్ష్యం వద్దా? ఇవి చెప్పవా? ఆయన శ్రమంలో మాట్లాడిన మాటలు కావా? ఆయన అంత సంతోషంగా భోంచేత్తూ పలకరించూ నవ్వుతూ మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ ఏంటండి? ఈ క్రైస్తవ ఎవరు పెట్టేశారండి ఈ ఆచారం? ఈ పారంపర్యాచారం ఎవరండి పెట్టేది? ఎవరో తగిలించారు మన ముందున్నోళ్ళు, ఎవరో పెట్టేశారు, తగిలించేశారు. ఏడు మాటలు, ఏడు మాటలు, ఏడు మాటలు. ఇవన్నీ ఆయన కష్టంలో, ఆయన ఎంత ఇబ్బందిలో ఉన్నా, అవమాన పడుతున్నా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పిన నిజాలవన్నీ ఇవి దాచేశారు. ఏమండి, సింహాసనం మీద కూర్చుంటారనేది దాచేశారు, రాజుగా ఉంటారనేది దాచేశారు. నాకు దాహం వేస్తుంది అంటే ఏంటి, అదొక మాట. ఏమండి, ఆయన వాక్యం నెరవేర్చడం కోసం చెప్పాడండి ఆ మాట. అమ్మా ఇదిగో నీ కొడుకు, నువ్వు ఒంటరి అయిపోతున్నావు, నువ్వు బాధపడద్దు, అప్పగింత చేశారండి. ఏంటి, వాటిలో ఉన్న జ్ఞానం ఎక్కువ, వీటిలో ఉన్న సారం ఎక్కువ. ఆయన చెప్పిన నిజాలు, అసలు నిజాలను పక్కన పెట్టేశారు,
సందర్భానుసారంగా ఆయన మాట్లాడిన సందర్భాలను ఈరోజు ప్రపంచానికి హైలైట్ చేసి చూపిస్తున్నారండి వీళ్ళు. ప్రపంచ క్రైస్తవ్యం బోధక సమూహం ఏమండి. ఇక లూకా సువార్త 23:27 వచనం చూడండి, పాపం సిలువ మోస్తూ బాధపడుతూ ఏమండి కొరడాలతో కొడుతూ ఆయన కలవరి గిరి వైపు తీసుకువెళుతుంటే ఏం జరుగుతుంది ఆ సందర్భం? లూకా సువార్త 23:27 వచనం నుంచండి, ఓ గొప్ప జనసమూహము ఆయన గురించి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నప్పుడు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయన వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి ఏమన్నాడు? అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి అమ్మా. ఎందుకు ఏడుస్తున్నారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఇది చెప్తారా? గుడ్ ఫ్రైడేలో చెప్పవలసింది ఇది. ఏమని? ఆయన కోసం ఏడకండారా క్రైస్తవులారా, అపరభక్తులారా, దొంగతనంగా అన్నాలు తినేసి దొంగ ఉపవాసాలు చేసే దొంగ భక్తులారా, ఆయన సంపూర్ణంగా ఏమి తినకుండా 40 రోజులు ఉంటే మీరు దొంగచాటుగా అన్నీ తినేసి కన్నీళ్లు మొసలి కన్నీళ్లు పెట్టుకునే దొంగ భక్తులారా? యేసు చెప్పిన మాట మీకు వద్దా? వద్దు. ఎందుకు? మేము మొసలి కన్నీరు కార్చాలి కదా. ఏదో అక్కడికి ఏదో 40 రోజులు పచ్చ మనుషులు కూడా ముట్టుకోకుండా ఉపవాసం యేసు ప్రభు కోసం చేస్తున్నట్లుగా ఆయన చేయమని చెప్పలేదు రండి. కానీ వీళ్ళు పెట్టేసుకున్నారు, వీళ్ళే చేస్తారు. చేసేసి ఏమన్నారు? ఆయన ఆయన అన్నమాట, ఆయన అన్నమాటకి ఏం గౌరవించారు చూడండి. ఏమండి? నా నిమిత్తం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వాళ్ళ భవిష్యత్తులో ఏమైపోతాయో మీరేమైపోతారో నాకేం పర్వాలేదు. నేను చచ్చిపోయిన తర్వాత పరదేశిక అక్కడి నుంచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కుడిపార్శానికి. నాకోసం మీరెందుకు వరి అవుతారు? నేను నా కోసం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను ముందు మీరు అక్కడికి వస్తారు లేదు చూసుకోండి అని చెప్తున్నాడు. ఈ హెచ్చరిక చేస్తుందా సమాజానికి? 7 మాటలు ఇది ఎందుకు చేర్చలేదు? అమ్మో 8వ మాట అయిపోతుంది కదా ఇది. ఏ 8వ మాట అయితే తప్పేంటి? 10వ మాట అయితే తప్పేంటి? 100వ మాట అయితే తప్పేంటి చెప్పండి? ఏంటండి క్రైస్తవ్యం ఇలా మారిపోయింది? గుడ్ ఫ్రైడే పండగ, ఈస్టర్ పండగ, 7 మాటలు సందడి, 40 రోజులు దొంగ ఉపవాసం. ఏంటండి క్రైస్తవ్యం ఇలా మారిపోయింది? యేసు చెప్పిన వాటిని చెయ్యకుండా చెప్పని చేస్తారు. నా నిమిత్తం ఏడవకండారంటే 40 రోజులు ఎవరి కోసం ఏడుస్తున్నారు ఉపవాసం చేసి? యేసు ప్రభు కోసం కదా ఏడ్చారు వీళ్ళందరూ. ఏమండి అసలు వీళ్ళు ఏడవలసింది? వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ సంఘాల కోసం, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ కోసం ఏడవాలి. ఏమండి మా కోసం మేము ఏడుస్తున్నారని ఎవరైనా ప్రకటించారా? ప్రకటించరండి. మేము ప్రభు కోసమే, ప్రభు లెంట డేస్, యేసు ప్రభు కోసం 40 రోజులు మా ఏడుపు. అక్కడది అయిపోలేదు, ఇంకా అంటున్నాడు చూడండి 29వ వచనం, ఇదిగో గొడ్రాండును కరణి గర్భములు పాలియైన స్థలములు ధన్యములేనివని చెప్పు దినములు వచ్చుచున్నవి. మహాజ్ఞాన సంగతి అండి. ఇది ఎందుకు చెప్పరు? ఈ మాట నీకు అర్థం కాదు కాబట్టి. ఏమండి ఈ మాట చాలా మందికి అర్థం కాదండి, అందుకే అక్కడికి వెళ్ళరు. వీళ్ళకి అర్థం కానీ ఓవర్టేక్ చేసి దాటేస్తుంది క్రైస్తవులు. చెప్పరు వీళ్ళు. గొడ్రాండ్రు కనని గర్భములు పాలియైన స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. భవిష్యత్తులో చెప్పాలి ఈ మాట. ఇది చెప్తున్నారు మీరు యేసు ప్రభు? ఆయన నిజంగా ఆయన పడిన శ్రమలలో ఆయన పలికిన మాట అంత బాధలు ఈ మాట ఎందుకు పలికాడు? అంత బాధలో కూడా ఈ మాట చెప్పాడు అంటే ఏదో రహస్యం ఉందనే కదా. ఇది వద్దు మనకి, దాహం వేస్తుంది. ఎన్నో మాట చెప్పండి అమ్మా, ఇతను నీ కుమారుడు. ఎన్నో మాట ఏమండి? ఒక్కొక్క మాట మీద ఒక్కొక్కరు ప్రసంగం. 7 మాటల మీద ఒకటి ప్రసంగం, 7 మాటల మీద 7 రోజులు ఒకటి ప్రసంగం, 7 వారాలు ఒకటి ప్రసంగం. అబ్బా ఎలా మారిపోయిందండి క్రైస్తవ్యం. ఇదిగో గొడ్రాండ్రు కరణి గర్భములు పాలియైన స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చిన భవిష్యత్తు చెప్పాడండి ఆయన. ఆ భవిష్యత్తు చెప్పాడు. ఇది ఎందుకు చెప్పావు నువ్వు? ఇందులో సారం లేదనుకుంటున్నావా? ఈ మాట సమాజానికి అవసరం లేదనుకుంటున్నావా? ఇది సమాజం కోసం చెప్పాడు, తన కోసం చెప్పుకున్నాడా? సమాజం కోసం కదండి చెప్పాడు. ఏమండి ఇంకా 30వ వచనం, అప్పుడు మా మీద పలుటని పర్వతములతో వస్తాది మీకు ఈరోజు. అప్పుడు మా మీద పొడిన పర్వతములతోను మమ్మల్ని కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు. ఇదెందుకు చెప్పు? ఇనేటండి కోపంతో మాట్లాడుతున్నాడు అక్కడ. పోతారా మీరంతా అని చెప్తున్నాడు. బండలు వచ్చి నలిపేస్తాయరా మిమ్మల్ని? మా మీద పడండి అని మీరే పర్వతాలు కోరుకుంటారు, కొండలను కోరుకుంటారు. ఏమండి మీ పరిస్థితి దారుణంగా మారిపోతుంది అని భవిష్యత్తు చెప్పాడండి యేసు ప్రభు. భవిష్యత్తు చెప్పాడండి. ఇదెందుకు చెప్పావు లెంట డేస్లో? సమాజానికి ఏ భవిష్యత్తు చెప్పాలో దాన్ని కట్టి దాచేసింది ఈ క్రైస్తవ్యం. అవసరం లేని ఆయన సందర్భానుసారంగా ఏదో మాటలు మాట్లాడు. ఆ 7 మాటలనే గుర్తింపు ఏంటి? ఆ 7 మాటలు అర్థం ఉంది, కానీ ఆ 7 మాటలు సర్వమా? ఏదో ఏదో 7 మాటలు. మరి సువార్తికులు ఎందుకు ఇవ్వలేదు 7 మాటలు? ఒక్క సువార్తికుడి కోసం చెప్పి 7 మాటలు చూపించారని రాశారని
అంటే ఆ ఏడు మాటల్లో ఏమీ లేదని సువార్తికులకు అర్థమైంది. కానీ ఈ సువార్త చేసే ఈ దొంగ సువార్తికులకు అర్థం కాలేదు. ఇంకా వాళ్ళని నమ్మి అలగా జనం ఈ లక్షల కోట్ల క్రైస్తవులు ఏమన్నారు చెప్పండి ప్రపంచవ్యాప్తంగా. విదేశీయులను గొప్ప బోధకులు అనుకున్నారా? ఎందుకంటే ప్రతిదీ వాళ్ళని చూసే ఎంగిలిగా నేర్చుకుంటాం కదండి. మన దగ్గర సబ్జెక్ట్ స్టఫ్ లేదు మన దగ్గర. విదేశీయుడు చెప్పాలి ఎవడైనా, ఛే దీనికి చర్మగీతం పాడండారా, ఎవడో చెప్పడం వింటారా? మీరు చదవండి బైబిల్, మీరు చదివితే మహాజ్ఞానం మీకు అర్థమవుతుంది. మీరు చదివి సాధించలేదు, ఎవడో పెట్టిన ప్రాచీన నియమాలు ఏంటండి, ఎవడో పెట్టిన పారంపర్యాచారాలు ఏంటండి? మీకంటూ సొంత జ్ఞానం లేదా? మీకంటూ దేవుడు జ్ఞానాన్ని ఇవ్వలేదా? చదవండారా ఎన్ని మాటలు చెప్పాడు. 31, వారు పశ్చిమానికి ఇలాగు చేసిన ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. ఈ మాటలన్నీ దాచేశారు కదండి. ఈ మాటల్లో శ్రమల దినాల్లో శ్రమ పడుతూ చెప్పిన మాటలు కదండి. ఈ మాటలు వీడికి అర్థంగా ముందు వీడికి అర్థం కాలేదు, అందుకే ఏడు మాటలు చేర్చలేదు. అవి చెప్పడానికి సులువుగా ఉన్నాయి ప్రసంగాలు చేయడానికి. ఈ మాటలు వీడికి అర్థం కాదు కాబట్టి చెప్పడు వీడు. ఎందుకంటే ఏడొద్దనొకటి అన్నాడు కదా. ఈ మాట చెప్పనుకోండు, మరి చర్చిలో ఏడమని పాస్టర్ గారు చెప్తున్నారు. కన్నీటి సభలు, లెంట్ డేస్, ప్రభువారి కోసం మనం ఏడాలి. ఈ మాట అభ్యంతరపరుస్తుంది. కనుక ఇలాంటి మాటలు మనం చెప్పకూడదు. ఏడు మాటలు చెప్పాలా? క్రైస్తవ్యం ఎలా దారి మళ్ళిపోయిందో చూడండరా. ఏమంటే నేను చెప్పిన మాటలు వాస్తవాలు, బైబిల్లో లేనివి కానివి, కట్టుకథలు చెప్పలేదు. ఈరోజు చెప్పే దొంగ బాధకులు కట్టుకథల్లాగా చెప్తారు కదా కట్టుకథలు. ఈ మధ్యన ఎవరో చెప్పారులేండి నాకు, దెయ్యమట ఒక పాస్టర్ లిఫ్ట్ అడిగిందట. దెయ్యం పాస్టర్ లిఫ్ట్ అడిగిందా? నువ్వు చూసావురా? ఇలాంటి అలగా జనం మాటలు వింటారట కట్టుకథలు. వెనకాల ఎక్కిందట, అది తొక్కరాపోతుండట. ఏంటి ఈ కట్టుకథలన్నీ? ఈ జనాలకు కూడా బుద్ధి లేదండి. ఇలాంటి పనికిరాని వాటన్నిటిని చూస్తారండి. కళ్ళ ముందున బైబిల్ చదవరండి వీళ్ళు. కళ్ళ ముందున మూసుకుపోయింది కళ్ళు. ఈ క్రైస్తవ్యానికి కళ్ళు మూసుకుపోయి బాధతో చెప్తున్నాను నీ మాటలు. బాధ ఎవరు మెహర్బానీ కోసం చెబుతున్న మాటలు కావు ఇవి. దేవుడు చెప్పిన సత్యాన్ని విడిచిపెట్టి చదవండి ఆ మాట. మార్కు సువార్త 2:6 మీకోసం ముందే చెప్పాడు. మీరెందుకు అలాంటి వాళ్ళ మారిపోతుంది? యేసు చెప్పినట్లుగా అలాంటి వాళ్ళుగా ఎందుకు మారిపోతుంది క్రైస్తవ్యం? వారు మానవులు కల్పించు పద్ధతులు. యేసు ప్రభువు 7 మాటలే చెప్పారు. ఎడమని చెప్పారు, ఉపవాసం ఉండమని చెప్పారు, ఈ రోజు గుడ్ ఫ్రైడేగా ఆచరించమని చెప్పారు. మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థం. మీరు దేవుడు చెప్పిన మాటలు, ఆయన ఎన్ని చెప్పాడు ఈ మాటలు, వాటిని విడిచిపెట్టి మనుషులు ఎప్పటి నుంచో చెప్తున్న మాటలు. ఏడు మాటలు, ఏడు మాటలు, ఏడు మేము ఏడటం, ఏడు మాటలు జ్ఞాపకం చేయడం, మేము ఏడటం, ఏడు మాటలు జ్ఞాపకం చేసుకోవడం. ఇవా మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేశారు. దేవుడు చెప్పిన మాటల్ని తొంగను తొక్కేసేందండి ఈరోజు క్రైస్తవ్యం. ఇది న్యాయమా? ఈ మాటలు ఎవరైనా ఈస్టర్ క్రైస్తవులకు కానీ, ఏమండి గుడ్ ఫ్రైడే క్రైస్తవులు కానీ ఎవరు విన్నా తిట్టుకుంటారు కదండి. తిట్టుకోండారా, తిట్టుకోండి, పర్లేదు. మీరు మాకేం ప్రతిఫలం ఇవ్వరు, మీరే నాకు పరలోకం ఇవ్వరు. నాకు పరలోకాన్ని ఇచ్చేది నేను నమ్మిన నా తండ్రి అయిన యెహోవా, నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువు నాకు ఇచ్చేది. మొన్న మాటలు వాస్తవాన్ని యథార్థంగా మీకు చెప్పమన్నాడు, చెబుతున్నాను. గోపల కోసం మాట్లాడే మాటలు కావు ఇవి. చందాలు పోగు చేసుకోవడం చెప్పే నలుగురు కూడబెట్టి ఒక గ్రూప్ను మెయింటైన్ చేయడం కోసం చెప్పే మాటలు కావు ఇవి. ఈరోజు బోధకులు అందరికీ జనం కావాలి, ఆ జనం ఇచ్చే చందా కావాలి, అంతేనా? మేము చందాల కోసం పనిచేసేవాళ్ళం కాదు. డినామినేషన్లు కట్టి గ్రూపిజం మెయింటైన్ చేసే బాధకులు కారు. దేవుని పక్షాన యథార్థంగా ఉండి పోరాడేవాళ్ళం. ఉన్న మాటలను వాస్తవంగా యథార్థంగా మీకు నొప్పించినా ఇబ్బంది పెట్టినా మీ మనసులను హత్తుకునేటట్టు చెప్పేవాళ్ళం మేము. తమ్ముడు అడిగాడండి ప్రశ్న, ఏనాయనా అందులో ఈరోజే చెప్పమన్నావు, దయచేసి ఈ మాటలకు రేపు సాయంత్రం 5 గంటలకు తెలియజేయండి, గుడ్ ఫ్రైడే పండుగ చేసుకోవచ్చా, వాక్యానుసారమా, ఇప్పుడు నువ్వు డిసైడ్ అయిపో చేయొచ్చా, ఏం చేయాలో ఏం చేయకూడదని. ఆయన చెప్పినది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి, ఆయన చెయ్యమన్నది ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించు. ఎప్పుడు? ఈస్టర్ రోజా, గుడ్ ఫ్రైడే రోజా? 365 రోజులు చెప్పాలి. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చెప్పాలి.
యేసు సమాధి చేయబడ్డాడు, సిలువలో మరణించాడు, మృత్యుంజయుడు తిరిగి లేచాడు అని చెప్పు. అది ఆయన వాక్య ప్రకటన కోసం చేయవలసిన పని. ఆ వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఏడు మాటల సారం అటండి, ఏడు మాటల సారమా? ఇంకే మాటలు ఆయన మాట్లాడలేదా? ఆ మహా జ్ఞానపు మాటలు త్రవ్వు, పరలోక రాజ్యపు మర్మాలు చెప్పాడు ఆయన. వాటన్నిటిని విడిచిపెట్టి యేసు ప్రభు చనిపోయే ముందు మాట్లాడిన సంభాషణలోని మాటలు, సువార్తికులు రాయిన మాటలు. నువ్వనుకుంటున్నాడుగా ఒకళ్ళు ఏడు మాటలలోనే ప్రాముఖ్యత ఉంది అనుకుంటే, మత్తయి, మార్కు, లూకా, యోహాను నలుగురు ఏడు మాటలు విడివిడిగా రాసుండాలి. ఎవరు రాయలేదు ఏడు మాటలు ఒకేసారి రాయలేదు. కనుక వాళ్ళు ప్రాముఖ్యతను ఇవ్వని దానికి, పరిశుద్ధాత్మదేవుడు ప్రాముఖ్యతను ఇవ్వని దానికి మనుషులు ఎందుకరా ప్రాముఖ్యతను ఇచ్చారు? ఇది మనుష్యుల పారంపర్యాచారాలు మర్చిపోకండి. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుంటారా క్రైస్తవులారా? నిజాలు గ్రహించండారా? ఆయన మమ్మల్ని తిడతారండి ఏమంటే, అలాగైతే యేసుప్రభు మాటలు కఠినంగా ఉండకూడదు అనమాట మీకు, బెత్తంతో వస్తారని పౌలన్నమాట అనకూడదు అనమాట. ఆయన బోధకుడుగా అనకూడదా? మిమ్మల్ని దండించే హక్కు బోధకుడుకు ఉంది. వాక్యానికి విరుద్ధంగా మాట్లాడినప్పుడు ఎవరినైనా మందలించవలసిన హక్కు వాక్యం చెప్పే బోధకుడికి ఉంది. దైవావేశం వల్ల కలిగిన లేఖనం సరి చేయుటకు, తప్పు దిద్దుటకు అన్నాడు. చూస్తారా మాట చివరిగా, ఆ మాట చూడరా, ముగించుకుందాం. ఏమంటున్నాడు అక్కడ? దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం కోసం దేవుడు ఏమంటున్నాడు తెలుసా? సరి చేయాలి, తప్పు దిద్దుకోవాలి. చూడండి తిమోతికి రాస్తున్న రెండో పత్రిక 3:16 3:16 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును. ఏడు మాటలు అన్నప్పుడు ఖండించుటకును, ఏడుస్తూ 40 రోజులు ఉపవాసం చేయాలన్నప్పుడు తప్పు దిద్దుటకును, నీతిని నమ్మకంలో శిక్ష చేయుటకును ప్రయోజనకరమునై ఉన్నవి. జన స్వభావం ఎలాంటిదండి? వినరు వీళ్ళు, వినండరా. 2 తిమోతి 4 ఏమండి 3 వచనంలో చెప్పినట్లుగా హితబోధన సహించిన జనులుగా ఉండకండి. మీకు మంచి మాటలు చెప్పబడినప్పుడు వాటిని వినండి, మారండి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా.